नमस्ते ना पेरु उमा रमादेवी मादी चितूर जिल्ला कलिकिरी मंडलम टी चंद्रावारीपल्ली ग्रामम मेमु एर्रचंदन मोक्कलु नाटामु मेमु तीसुकुन्न मोक्कलन्नी कूडा चितूर जिल्ला सोशल फारेस्ट्री डिपार्ट्मेंट नुंची तीसुकुन्नामु 2015 नुंडि मेमु मोक्कलु नाटडं मोदलु पेट्टामु इप्पटिवरकु मेमु ओक 40 एकरालल्लो एर्रचंदनम नाटामु 2015 నుండి 15-16 సంవత్సరాలలో ఒక 20,000 మొక్క తీసుకున్నాము. మొత్తము మేము 40 ఎకరాలలో నాటడం జరిగింది. కొంత కలికిరి మండలంలో నాటాము, కొంత పిలేరు మండలంలో నాటాము. మొక్కలు చాలా బాగా వచ్చాయి. 15-16 లో తీసుకున్నప్పుడు నాగార్జున రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నాము. ఆయన అప్పటిలో డిఎఫ్ఓ గా చేశారు. ప్రస్తుతం 2019 లో శ్రీనివాసులు గారి దగ్గర నుంచి తీసుకున్నాము. ఆయన కూడా చిత్తూరు జిల్లా డిఎఫ్ఓ గా ఉన్నారని చెప్పి తెలిసి నేను ఆయన దగ్గరికి వెళ్లి అడిగితే అప్పుడు ఉన్న 3000 మొక్కలు నేను తీసుకున్నాను. మొత్తం నేను అనుకోవడము రైతు సోదరులు మామిడి తోటల్లో ఈ మొక్కలు పెంచుకున్నా బాగుంటుంది, లేదు మామూలుగా ప్లెయిన్ ల్యాండ్ లో ఈ మొక్కలు పెంచుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఒక 30 సంవత్సరాలలో మనకి మంచి ఆదాయం వస్తది, పిల్లలకి ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటే పిల్లలకి కనుక ఒక 25 ఏళ్లు వచ్చేటప్పటికి మంచి ఆదాయం పొందగలరు అని నా సలహా. రైతు సోదరులకి నా విజ్ఞప్తి ఏంటి అంటే మీరు కనుక ఈ ఎర్రచందనం మొక్కలు నాటాలి అంటే మీ మీ జిల్లాల్లో ఉన్నటువంటి సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ని కనుక మీరు అప్రోచ్ అయితే వాళ్ళు మీకు మొక్కలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే ఈ మొక్కలు నాటాలి అనుకున్న వాళ్ళు మీ మీ జిల్లాలలో ఉన్న సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓల్ని కలిస్తే గనక మీకు ఈ మొక్కలు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. నమస్తే, మాది చిత్తూరు జిల్లా కలికిరి మండలము. అగ్రో ఫారెస్ట్రీ నుండి మొక్కలు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఇక్కడ నుండి మొక్కలు ఇస్తున్నారు, రకరకాల మొక్కలు ఇస్తున్నారు, చింత, జామ, ఉసిరి, అల్లనేరేడు, శ్రీగంధము, ఎర్రచందనము మొక్కలు ఇస్తున్నారని మాకు తెలిసింది. అందుకని నాకు ఇంట్రెస్ట్ ఎర్రచందనం మీద ఉన్నది కాబట్టి నేను ఎర్రచందనం మొక్కలు తీసుకున్నాను. 2016 తీసుకున్న మొక్కలు చాలా బాగా వచ్చినాయి. శ్రీనివాసులు గారు డిఎఫ్ఓ, ఆయన్ని కలిశాను నేను. ఆయన చాలా ఇంట్రెస్ట్గా చాలా అటెన్షన్ పే చేసి నాకు చాలా మొక్కలు ఇప్పించారు. ఇప్పటికీ దగ్గర దగ్గర 25,000 మొక్కలు నాటాము. అంటే 2016 నుంచి 2019 వరకు ఒక 25,000 మొక్కలు నాటాము. మొక్కలు చాలా బాగా వచ్చినాయి. నేను చెప్పేది ఏమంటే రైతు సోదరులకి ఇలాంటి మొక్కల్ని కనుక మనం పెంచుకున్నాము అంటే పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి రేపు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి రైతులకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పి ఈ మొక్కలు వేసుకుంటే వాళ్ళు సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు డబ్బు కొరకు పరిగెత్తవలసిన అవసరం రాదు. ఆ పాటికి పిల్లలకి ఈ మొక్కల్లో చావ వస్తుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశము. నేనేం చెప్తానంటే రైతులు ఇంకా రైతే రాజు. మీరు మంచి ఆఫీసర్స్ని పట్టుకోండి, ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఈ మొక్కలు తీసుకోండి, హాయిగా ఈ మొక్కల్ని పెంచుకోండి. ఇప్పుడు ప్రస్తుతం శ్రీనివాసులు గారు ఉన్నారు, ఆయన మీరు కలవండి. ఆయన చిత్తూరులో ఉంటారు, డిఎఫ్ఓగా ఉన్నారు. సోషల్ ఫారెస్ట్రీ, ఇదంతా రిలేటెడ్ టు సోషల్ ఫారెస్ట్రీ. సోషల్ ఫారెస్ట్రీలో ఉన్న శ్రీనివాసులు గారిని కనుక మీరు కలిశారు అంటే మీకు ఈ మొక్కల గురించి అన్ని వివరంగా చెప్తారు. నా సలహా ఏమంటే చిత్తూరు జిల్లా డ్రౌట్ ఏరియా అంటారు, కానీ చిత్తూరు జిల్లా భూములు బంగారం. ఈ బంగారాన్ని కనుక మనం ఎర్ర బంగారం కింద మార్చుకోగలిగామంటే మనంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరేమో. తప్పనిసరిగా ఈ మొక్కలు పెంచుకోండి, మీ పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, నమస్తే. రైతు సోదరులకు నమస్కారం. అగ్రో ఫారెస్ట్రీ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది మనకు 2016 నుంచి మనకు అందుబాటులో ఉంది. ఈ అగ్రో ఫారెస్ట్రీ స్కీమ్లో భాగంగా మనకి రాష్ట్రంలో జిల్లాలో ఏదైతే సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉందో ఈ సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో డిఎఫ్ఓ గారిని ఆధారంగా చేసుకొని మనము వాళ్ళని అప్రోచ్ అయితే మనకి అనేక రకాల మొక్కలు అనేటివి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది రైతులకి. సో దీంట్లో ప్రధానంగా మనకి ఈ ఎర్రచందనము, తర్వాత అల్లర్నేరేడు, ఉసిరి, సీతాఫలము,
వేప చింత ఇటువంటి మొక్కలనేటివి మనకు అగ్రో ఫారెస్ట్రీ స్కీమ్ కింద ఈ సామాజిక వన విభాగము అంటే సోషల్ ఫారెస్ట్రీ జిల్లా శాఖ ఏదైతే ఉందో అందులో మనము డిఎఫ్ఓ గారిని అప్రోచ్ అయితే మనకి ఈ మొక్కలనేటివి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రధానంగా మనకి ఈ మొక్కల్లో మేము ఇక్కడ ఎర్రచందనము అనేది నాటాం అంటే ఇక్కడ పర్టిక్యులర్లీ ఈ ఎర్రచందన మొక్కలనేటివి కూడా సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో తీసుకోవని డిఎఫ్ఓ గారిని అప్రోచ్ అయితే వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది సో దీనివల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది రైతులు వాళ్ళ యొక్క పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారనో లేదంటే ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారనో వ్యవసాయం అనేది చేయడం మానేశారు ఎక్కువగా మామిడి తోటలు అనేటివి కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి మామిడి తోటల్లో అంతర పంట కింద కూడా మీరు ఈ ఎర్రచందనం కానీ లేదంటే ఉసిరి కానీ అల్లరినేరేడు కానీ ఇట్లాంటి పంటలు అనేటివి పెట్టుకోవచ్చు లేదు ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఖాళీ స్థలం ఉన్నా కూడా మీరు ఎకరం నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు మీ సమర్థాన్ని బట్టి మీకున్న పొలాన్ని బట్టి మీరు ఏకపంట విధానంగా కూడా మీరు ఈ రకంగా ఎర్రచందనం అనేది వేసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే భూమి ఖాళీగా లేకుండా ఉంటుంది రెండవది ఇవి ఎక్కువగా ఎత్తు పెరుగుతాయి కాబట్టి మనకి పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది దీని ఆధారంగా చేసుకునే మనకి వర్షాలు కూడా సరైన సమయంలో మన ప్రాంతంలో కురవడానికి ఎక్కువ ఆస్కారాలు అనేటివి ఉంటాయి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం అనేది చేసి కూరగాయ పంటలు అనేటివి పండించి ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి ఒకవేళ మీరు కూరగాయలు అనేటివి పండించాలనుకున్నా కూడా అందులో అంతర పంట కింద మీరు ఈ రకంగా ఎర్రచందనం అనేది పెట్టుకుంటే మీకు 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత నికర ఆదాయం అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా మనం 1 ఎకరాలో దాదాపు 80 నుంచి 100 మొక్కలు అనేటివి నాటుకున్నా లేదంటే కనుక 10 అడుగులు ఒకటి పెట్టుకొని మనం 200-300 మొక్కలు అనేటివి నాటుకున్నా కూడా మనకి 20 నుంచి 30 సంవత్సరాల తర్వాత మనకు దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు అంటే అప్పుడున్న మార్కెట్ ఆధారంగా చేసుకొని మనము ఇది అమ్ముకోవచ్చు అన్నమాట సో ఇది అమ్ముకోవడానికి కూడా మనం సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచే మనం ఈ మొక్కలు అనేటివి తీసుకుంటాం కాబట్టి సో తర్వాత దీన్ని హార్వెస్ట్ చేయాలన్నా దీన్ని అమ్ముకోవాలన్నా కూడా సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎఫ్ఓ గారిని కలిస్తే మనకు పర్మిషన్స్ అనేటివి కూడా చాలా ఈజీగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి మనము ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అగ్రో ఫారెస్ట్రీ అనేది ఈ అగ్రో ఫారెస్ట్రీ స్కీమ్ కింద మన జిల్లా అంటే మీ జిల్లాలో ఉన్న సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే సామాజిక వన విభాగం ఏదైతే ఉంటుందో అందులో డిఎఫ్ఓ గారిని మనం కనుక కలిస్తే వీటికి సంబంధించిన సమాచారం అనేది పూర్తిగా మీకు అందడంతో పాటు వాళ్ళు మీ ప్రాంతానికి అనువుగా ఉన్న తర్వాత మీ జిల్లాలో ఏవైతే మొక్కలు అందుబాటులో ఉన్నాయో ఆ మొక్కల్ని మీరు తీసుకొని మీ పొలంలో నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు